కామారెడ్డిలో కేసీఆర్ని గెలిపించాలి ప్రత్యర్థుల్ని తొక్కిపడేయాలి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న వారి తాట తీయాలి విద్యార్థి సంఘాలు కుల సంఘాల నాయకుల్ని వదలకూడదు అంతెందుకు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ కాల్స్ ను విన్నారు తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు ప్రభాకర్ రావు ఏడీజీపీ డీజీపీ అనుమతి అవసరం లేకుండానే ఫోన్లు వినే అధికారం ఇచ్చారు ఆయన ఏ నెంబర్ పైన ఏ వ్యక్తి పైన నిఘా పెట్టేందుకు ప్రణీత్ రావుకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు ఆ అవకాశాన్ని విచ్చలవిడిగా వాడేసుకున్నాడు ప్రణీత్ ఐన్యూస్ యజమాని శ్రవణ్ రావు దామోదర్ రావు ఇచ్చిన ఫోన్ పైన నిఘా పెట్టారు దీనివల్లే పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని నిందించే పరిస్థితి వచ్చిందన్న భుజంగరావు తన కన్ఫెషన్ రిపోర్ట్లో ఇదంతా చెప్పుకొచ్చారు ప్రస్తుతం భుజంగరావు కన్ఫెషన్ చూస్తూ ఉన్నాం మనం కామారెడ్డిలో కేసీఆర్ విజయం కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేకంగా పనిచేసింది కేఎంఆర్ పేరుతో ఏకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు ప్రణీత్ రావు అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో పాటు ఎస్ఐబీ సిబ్బందిని కేఎంఆర్ వాట్సాప్ గ్రూప్ లో చేర్చారు కామారెడ్డి బీజేపీ నేత వెంకటరమణారెడ్డి రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి కదలికలపై నిఘా పెట్టారు బీజేపీ కాంగ్రెస్ కు చెందిన ఇతర నేతల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు ఇంత చేసినా కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోవడంతో షాక్ తిన్నారు జాయిన్ అవుతున్నారు పవన్ రోజుకొక కొత్త విషయం రోజుకొక సంచలన విషయం అసలు ఇలా తవ్వుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గం ఏదైతే హాట్ సీట్స్గా ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనపడుతోంది ఇంటర్లింక్లో లో అసలు ఒకరితో ఒక సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద నిఘా నిఘా పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఎస్ ప్రత్యేకంగా వార్ వారూమ్లు ఏర్పాటు చేశారని గతంలోనే బిగ్ టీవీ బయట పెట్టింది అటు వరంగల్ జిల్లాలో ఇప్పటిదాకా ఓటమిగిన నేతగా పేరు ఎర్రబిల్లి దయాకర్ రావు ఆయన ఇంటి దగ్గర కూడా ప్రత్యేకంగా వార్ రూమ్ని ఏర్పాటు చేశారు ఎన్నికల్లో ప్రత్యర్థుల కదలికలను తెలుసుకునేందుకు విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డాడు పాల్పడ్డారు ప్రణీత్ రావు అనుకో అలానే ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించిన ఫోన్ ఫోన్లే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారు ఇప్పటికే ఈ కేసులో అటు ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు తిరుపతన్న తదితరులు అరెస్ట్ అయ్యారు గత గడిచిన రెండు రోజులుగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా వాళ్ళు విచారణలో వెల్లడించిన విషయాలను అటు ప్రజలకు అందిస్తూ ఉంది అయితే తాజాగా భుజంగరావు ఏదైతే ఆయన విచారణలో కొన్ని సంచలన విషయాలను బయట పెట్టారు కేవలం ప్రతిపక్ష నేతలు లేకుంటే బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త నేతలే కాదు కొంతమంది పోలీస్ అధికారుల ఫోన్లను అట్లనే న్యాయ వ్యవస్థలో కీలకంగా వివరించే జడ్జిల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లుగా భుజంగరావు తన విచారణలో వెల్లడించారు హైకోర్టు న్యాయమూర్తి శరత్ కాజా లాంటి వాళ్ళ ఫోన్లతో పాటు హైకోర్టులో అటు ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి సంబంధించిన కేసులు వాదిస్తున్న ప్రముఖ లాయర్లు అట్లనే పార్టీ నేతలకు సంబంధించిన వాదనలు వినిపిస్తున్న లాయర్లు వాళ్ళందరికీ కూడా ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా భుజంగరావు తన కన్ఫెషన్లో వెల్లడించారు ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడం కోసమే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు మొత్తం తాము చేసిన ఏదైతే ట్యాపింగ్తో పాటు ఇతర వివరాలన్నింటినీ కూడా బయటపెట్టారు అటు బీఆర్ఎస్ కోసం ప్రత్యేకంగా అటు డబ్బులు సమకూర్చడంతో పాటు ప్రతిపక్ష నేతలకు సంబంధించిన డబ్బుల రవాణాకు అడ్డుకట్ట వేయడం కూడా చాలా కీలక పాత్ర పోషించామంటూ వాళ్ళ విచారణలో వెల్లడించారు తాజాగా అటు భుజంగరావు ఇచ్చిన కస్ట కన్ఫెషన్ కాపీని గతంలోనే మనం చూసాం ఇంకా కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు న్యాయమూర్తులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేయడమే కాకుండా విద్యార్థి సంఘాలు కుల సంఘాలు ఇతర అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ ఫోన్లు ఆ నంబర్లు సేకరించి అవన్నీ కూడా ప్రనీత్ రావుకి ఇచ్చారు ప్రనీత్ రావు ఎప్పటికప్పుడు ఆ నంబర్లన్నీ వింటూ వాళ్ళ కదలికలకు వీళ్ళకి చెప్పడం వీళ్ళు ఆ ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ తదితర వాటిని అడ్డం పెట్టుకొని వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి వాళ్లకు తిరిగి బీఆర్ఎస్కు లాయల్గా ఉండేలా చేయడం ఇటువంటి దారుణాలన్నిటికీ కూడా పాల్పడినట్లుగా చెప్తున్నారు అటు ప్రణీత్ రావుకు ఏదైతే ప్రభాకర్ రావు ఇచ్చిన అవకాశాన్ని ఆయన పూర్తిగా దుర్వినియోగం చేశారు అసలు వాస్తవానికి ఏదైనా ఫోన్ను ట్యాప్ చేయాలంటే ఖచ్చితంగా అదనపు డీజీపీ స్థాయి అధికారి అనుమతి అవసరం ఉంటుంది కానీ అటువంటి అదనపు డీజీపీ డీజీపీ అనుమతి అవసరం లేకుండా ఏ నంబర్నైనా సరే ట్యాప్ చేసే విశేష అధికారాన్ని ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఎంతమందినైనా ఏ నెంబర్నైనా ఎవరినైనా ఏ వ్యక్తి మీదైనా నిఘా పెట్టేందుకు అటు ప్రణీత్ రావుకు పూర్తి ఇవ్వడంతో ప్రణీత్ రావు అటు అందరి నెంబర్లు మాక్సిమం నెంబర్లను ఆయన ట్యాప్ చేస్తూ ఉన్నారు వాటిని నిరంతరం మానిటర్ చేస్తూ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళకు సహకరిస్తున్న వాళ్ళు ఎవరు ఇవన్నీ కూడా వివరాలు వెంటనే ఈ టీమ్స్కి అందజేసేవాళ్ళు అన్న భుజంగరావు తదితరులకు అందజేయడం వాళ్ళు అటు రాచకొండ సైబరాబాద్ హైదరాబాద్ లో ఉన్న తన తనతో కలిసి పని చేస్తున్న వాళ్ళతో చెప్పి వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం ఇవన్నీ కూడా చేశారనే విషయాన్ని చెప్పారు అంతేకాకుండా కామారెడ్డిలో కేసీఆర్తో తో పాటు అప్పట్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పోటీ చేశారు అక్కడ పోటీ ముక్కోన పోటీ ఉంది అక్కడ స్థానికంగా బీజేపీ వెంకటరమణారెడ్డి కూడా పోటీ చేస్తున్నారు బలమైన నేతగా ఉన్నారు ఎలాగైనా సరే అక్కడ కేసీఆర్ని గెలిపించడం కోసం అక్కడ ప్రనీత్ రావు ఆధ్వర్యంలో కేఎంఆర్ అనే ఒక గ్రూప్ని ఏర్పాటు చేశారు కామారెడ్డికి సంక్షిప్త నామం కేఎంఆర్ అని పెట్టుకుని ఆ గ్రూప్లో ఇతర ఎస్ఐబీ అధికారులతో పాటు వీళ్ళని కూడా యాడ్ చేశారు అక్కడ రేవంత్ రెడ్డి సోదరుడు అక్కడ ఎలక్షన్ బాధ్యతలను చూశారు కొండలరెడ్డి రెడ్డి ఆయన కదలికలతో పాటు వెంకటరమణారెడ్డి కదలికలను అనుక్షణం పసిగడుతూ వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నారు ఎవరిని కలుస్తున్నారు ఆ వివరాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అటు భుజంగరావు పత్తో పాటు తిరుపతి అన్నకు అందించేవాళ్ళు వెంటనే వాళ్ళు ఆ వీళ్ళు కలిసిన వ్యక్తులను ఏ రకంగా కట్టడి చేయాలో ఆ రకంగా కట్టడి చేసేవాళ్ళని తెలుస్తుంది అయినప్పటికీ కూడా అక్కడ కేసీఆర్ ఓడిపోవడంతో కింద షాక్కు గురైంది మరొక వాట్సాప్ గ్రూప్ను కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు పోల్ ట్వంటీ ట్వంటీ త్రీ అనే వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నారు దానిలో ప్రతిపక్ష నేతలు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు అటు ఈ డబ్బును ఎక్కడెక్కడికి తరలిస్తున్నారు ఎవరు వీళ్ళకి డబ్బులు సమకూరుస్తున్నారు దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాళ్ళు వెంటనే తిరుపతి అన్న భుజంగరావు ఆదేశాలతో ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ తదితర